హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ మ్యాజిక్. ఈరోజు నేను ఒక డెలీషియస్ డెజర్ట్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక యూనిక్ ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని వాటి బ్రౌన్ ఎడ్జెస్ రిమూవ్ చేసేస్తున్నాను. ఈ రిమూవ్ చేసేసిన బ్రౌన్ ఎడ్జెస్ని పాడే అవసరం లేదండి. వీటిని బ్రెడ్ క్రమ్స్లా చేసుకుని వేరే రెసిపీస్కి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వీటిని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి వీలైనంత ఫ్రెష్ బ్రెడ్ యూస్ చేస్తే బాగుంటుంది. చూడండి, ఫైన్గా గ్రైండ్ అయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 4 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్ వాటర్ని కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో 1.5 కప్ పాలను తీసుకుందాం. నేను కాచి చల్లార్చిన పాలను వాడుతున్నానండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ పంచదారని యాడ్ చేసుకోవాలి. పాలు బాయిల్ అయిన తర్వాత ఇందులో కస్టర్డ్ పౌడర్ వాటర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసేసుకుందాం. థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ థిక్గా అయిన తర్వాత ఇందులో బ్రెడ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుతూ 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీకు కన్సిస్టెన్సీ కనుక కొంచెం థిక్గా అయినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్యారమెల్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1/2 కప్ షుగర్ని యాడ్ చేశాను. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. చూడండి, షుగర్ క్యారమలైజ్ అయింది. దీన్ని ఇమీడియట్గా కేక్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వెంటనే ట్రాన్స్ఫర్ చేయకపోతే క్యారమెల్ గట్టిగా అయిపోతుందండి. ఇన్ కేస్ గట్టిగా అయితే ఒక్కసారి స్టవ్ మీద పెడితే మళ్ళీ లిక్విడ్ ఫామ్లో అవుతుంది. గట్టిగా అయిపోతే స్ప్రెడ్ అవ్వదు. క్యారమెల్ వేసిన వెంటనే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిక్స్చర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పాచ్యులా సహాయంతో దీన్ని ఈవెన్గా చేసుకోవాలి. తర్వాత సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, దాంతో దీన్ని క్లోజ్ చేసుకోవాలి. దీన్ని ఇలా నీట్గా ర్యాప్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని అందులో వాటర్ వేసుకుని ఒక స్టాండ్ పెట్టుకుని దానిపైన కేక్ ట్రేని ప్లేస్ చేసుకోవాలి. దీన్ని 20-30 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక 2 గంటల పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఫాయిల్ని రిమూవ్ చేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం.
పైన ఒక 2 times ట్యాప్ చేసుకుంటే కస్టర్డ్ పుడింగ్ కేక్ టిన్ నుండి సెపరేట్ అవుతుంది. చూడండి, సెపరేట్ అయిపోయింది కదా. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకుందాం. చూడండి దీని టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. ఇది నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత బాగుంటుందండి. సో చూసారు కదండి, క్యారమెల్ కస్టర్డ్ పుడింగ్. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.